విజయము ఎవరికి తేలిగ్గా రాదు. మనము టీవీలో కానీ పేపర్లో కానీ ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ లేదా అకాడమిక్గా మంచి ర్యాంకు సాధించారు, విజయం సాధించారని వినగానే మనకు గొప్పగా అనిపిస్తుంది, కొన్నిసార్లు అసూయగా కూడా అనిపిస్తుంది. అది మనం ఎందుకు సాధించలేకపోయాం, మన పిల్లలు ఎందుకు సాధించలేకపోయారు, ఇకనైనా సాధించగలరా అని. చాలామంది కొన్ని క్షణాలు మాత్రమే ఆలోచించి ఇంకా మిగతా వార్తలు తెలుసుకోవడంలో నిమగ్నమవుతారు. కానీ డియర్ ఫ్రెండ్స్, ఇది వదిలివేయగలిగేది, మరిచిపోగలిగేది, నిర్లక్ష్యం చేయగలిగేది కాదు. మీరు టీనేజ్ పిల్లలు కావచ్చు, వయసులో ఉన్న కుర్రవాళ్ళు కావచ్చు, నడి వయసు దాటిన వాళ్ళు కావచ్చు, 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు కావచ్చు, ఏ వయసు వారైనా కావచ్చు, మీరు ఉన్న రంగంలో, మీరు అనుకున్న రంగంలో విజయాన్ని సాధించగలరు. కోరిక మనకు ఉంటే దాన్ని అందుకోవటం సాధ్యమే. నో వన్ కెన్ స్టాప్ యూ. మీరు వార్తలు చదివేవారుగా కాదు, వార్తల్లోని వ్యక్తి కాగలరు. చిన్న చీమను చూడండి, నిర్విరామంగా రాత్రి పగలు తనకంటే అనేక రెట్లు బరువులు మోస్తూ కష్టపడుతూ ఉంటుంది. మరి అదే ఒక సాలిపురుగును చూడండి, మనం ఎన్నిసార్లు బూజును దులిపినా దాని గూడును మనం చీపురుతో చెరిపేసినా అది మరలా మరలా అత్యంత పట్టుదలతో మరింత స్కిల్ఫుల్గా నైపుణ్యంతో మళ్ళీ గూడు కడుతుంది. ఏమండి మనది, ఈ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశుల్లోకెల్లా అత్యంత ఉత్తమమైన జన్మ మానవ జన్మ అని విజ్ఞులు చెప్తుంటారు. మరి ఒక చిన్న అపజయానికో, అప్పులు ఎక్కువయ్యాయను, బిజినెస్లో నష్టం వచ్చిందను, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామను, విజయం సాధించలేకపోయామను, దగ్గర వాళ్ళు చనిపోయారను, లవ్లో ఫెయిల్యూర్తో రోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, డిప్రెషన్ మొదలగు మానసికమైన వ్యాధులకి లోనవుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్, ఏ రకంగా సబబు? చీమ యొక్క కష్టం నీళ్లతో కొట్టుకుపోయినా, సాలెపురుగు కష్టం చీపురుతో తుడిచివేయబడిన, మరలా మరలా కొత్తగా తరగని ఉత్సాహంతో అవి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అంతేకాని ఏ చీమ కానీ ఏ సాలిపురుగు కానీ ఆత్మహత్య చేసుకుందని, మానసిక రుగ్మతలకు గురి అయిందని మనం కనలేదు వినలేదు. మనం వాటికంటే తక్కువ? ఆలోచించండి. చీమలాగా నిర్విరామంగా, సాలెపురుగులాగా మరింత నైపుణ్యంగా మొదటిసారి, రెండవసారి మాత్రమే కాదు, ప్రతిసారి అనుకున్నది సాధించే వరకు ప్రయత్నం చేస్తూ పోతే విజయం తప్పనిసరిగా సాధించగలరు. ఒక ప్రయత్నంతోనే ఎవరు విజయం సాధించరు. పుట్టుకతోనే ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ మరియు సక్సెస్ఫుల్ క్వాలిటీస్తో పుట్టరు. పుట్టే ప్రతి ఆరోగ్యకరమైన శిశువు నోబెల్ బహుమతి తెచ్చుకోగల తెలివితేటలతో పుడుతుంది. ఆ తర్వాత పెంపకం, ఆ శిశువు ఎదుర్కొనే పరిస్థితులు, రిసీవ్ చేసుకునే విధానం, చుట్టూతో ఉండే పరిస్థితులు, వ్యక్తులు, చదువు మొదలగునవి ఆ శిశువు మనసుపై, తెలివితేటలు వ్యక్తిత్వంపై ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక మీరు ఏ వయస్సు వారైనా మీ గతాన్ని ఒక్కసారి ఎనలైజ్ చేసుకొని, మీ బలాలని బలహీనతల్ని అంచనా వేసుకొని, మీరు సాధించాల్సిన గోల్పై క్లియర్ క్లారిటీ తెచ్చుకొని ప్లానింగ్తో గట్టి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విజయం సాధించగలరు. ఇప్పటి వరకు లేట్ చేసినా, లేట్ అయినా, ఇప్పుడు లేటెస్ట్గా నిర్ణయం తీసుకోండి విజేతలు అవ్వటానికి. గుర్తు తెచ్చుకోండి, గుర్తుంచుకోండి, ఈ భూమి మీదకి మనం వచ్చింది అనుకున్నది సాధించడానికే. ఆల్ ద బెస్ట్.